విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి కార్పొరేటర్లుగా పోటీ చేసిన 20 మంది ఓటమి చెందారని టీడీపీ నేత ఎదుపాటి రామయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కొంతమంది నేతలు ప్రెస్ మీట్ పెట్టి జీవితాలు నాశనం చేశారని ఆయన మండిపడ్డారు దీంతో రామయ్యకు బుద్ధ వెంకన్న ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు హలో ఎవరా హలో హలో ఎవరా నా పేరు లోకేష్ అంటారు ఏం లోకేష్ అన్న ఏంటి పోస్టింగ్ పెడుతున్నావు ఏంటి అన్నయ్యకి ఏం పెట్టకమని ఏం చేయాలి నాశనం చేసిన తర్వాత పెట్టకమని ఊరుకుంటావా ఏం నాశనం చేసేది అయినా ఎవరు ఆయన తెలియదా పెట్టా ఆయన పెట్టిన ఆయన నాశనం చేసిన తెలియదా మీడియా ముందుకు వచ్చి వాగినప్పుడు తెలియదు ఆయన నాశనం చేసి చెప్పు నువ్వు ఆయన ఆయన అడగమను నిన్ను ఎందుకు అడిగా లోకేష్ ఆయన అడగమను నన్ను దమ్ముంటా నా ఫోన్ చేయమను నేను చూసుకుంటా ఆయన దమ్ము నీకు దమ్ముందా నా దమ్ముండ పెట్టే నేను పెట్టా మీ దమ్ముంటే మీరు పెట్టుకోండి సార్ మీ దమ్ముంటే మీరు పెట్టుకోండి పోస్టింగ్ లో నేను పెట్టా దమ్ముంటా నా దమ్ముందిగా నేను పెట్టా వాడు దమ్ముంటే దమ్ముంటాను పెట్టుకోమను కేశవ్ నీకు నాకు గొడవ కాదు ఇది నువ్వు కాముండు మంచితనంగా ఉండు నువ్వు మంచితనంగా ఉండంటే మనతో మధ్య ఫ్రెండ్షిప్ జరగొట్టుకోవద్దు నేను నిన్ను నిన్ను గౌరవించే సేపు గౌరవిస్తా వాడిని కూడా తిరిగితే నీకెందుకు కోపం ఏంటి వాడు నా కొడుకుని తిరిగితే నీకు కోపం ఏంటి ఏంటి నేనంటే పెట్టే మనం ఇవ్వండి హలో 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 ఎవరు కడుపు మండింది నేను పెట్టింది ఎవరికి అర్థమయ్యే వాళ్ళు ఉంటాను అర్థమై ఉంటదన్నా ఎవరు ఎవరికి అర్థమైందో వాళ్ళకే పెట్టాను నేను మీ ఇష్టం మీద పార్టీ ఉంచుకోలేదు సస్పెండ్ చేస్తాను అనుకోండి నన్ను అదే వదిలే మనకేంటే భయం ఏంది ఒక సంవత్సరం లేదు అది నాగమ్మా నీకు ఏది కదా మనం కూర్చొని పార్టీ ఉంటుంది ఒక పార్టీ హలో సార్ హలో హలో సార్ హలో సార్ ఇంకొంచెం ఇరిటేషన్ గా కొంచెం ఉన్నారులే సార్ ఏం కాదు ఏం కాదు ఆయన కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకంటే మనం సార్ రామయ్య ఎలా అంటే మీ అందరు తెలుసు అవునా కదా సార్ పార్టీకి ఎంత కష్టపడే మీ అందరు తెలుసు అవునా ఇవాళ ఓడిపోయినందుకు మాకు బాధగా ఉంది సార్ అసలు ఇక్కడ ఓడిపోవడం అంటే అందరు ఆశ్చర్యపోతున్నారు రామయ్య ఓడిపోవటం ఏంటని సంపాదించింది లేదు ఇవాళ నా బిడ్డ పిల్లల్ని రోడ్డు మీద పట్టుకున్నావు మన పార్టీ నమ్ముకుని నమ్ముకుని ఏం సంపాదించాం సార్ రూపాయి సంపాదించింది లేదు మేము వెళ్తున్నాయి సార్ పార్టీకి రాజీనామా చేస్తే వైజాగ్ వెళ్ళిపోతాయి ఇక్కడ ఉండదలుచుకోలేదు వ్యాపారం లేదు 7 సంవత్సరాలు తిరిగా సార్ కష్టపడ్డాడు మీ నాయకులు సార్ నాయకులు ఉంటారు సార్ కార్యకర్తలు చూడండి సార్ మీరు నాయకులు మీరు మీరు కొట్టుకుని బాగానే ఉంటారు కార్యకర్తలు నష్టపోయేది మేము అది ఆలోచించరేంటి ప్రతి ప్రతి డివిజన్ కి ఆయన మంత్రి గారు వచ్చి ప్రతి పూట పూట ఉన్నారు మీరు ఎవరైనా కష్టపడ్డారా ఎవరు మీరే సార్ మీరు మీరే చెప్తున్నా మేము మీకు మేమే గొప్ప మీకు మీరే గొప్ప అను నాయకులు కాదు కార్యకర్తలు మా కష్టం చూడండి అది మేము చెప్తుంది ఎవరి మీద పెట్టలేదు సార్ మేమే లెఫ్ట్ అయిపోయి మేమే పార్టీకి రాజీనామా చేద్దాం అనుకోండి ఎవరి మీద పెట్టలేదు ఇప్పుడు ఆయన ఎవరి మీద పెట్టలేదు ఆయన కొంచెం ఆవేశంలో ఉన్నాడు ఏమైనా పెట్టుంటే క్షమించండి సరేనా వద్దులే సార్ మీరు పెట్టేసి చేయొద్దులే సార్ మాతో సంబంధాలు వద్దు మాకు ఫోన్లు చేయొద్దు మేము మీ జోలు కదా మీరు మా జోలు కాదు వెళ్ళిపోతాం మేము ఊరే వదిలేసి వెళ్ళిపోతాం సరేనా సార్ ఈ రికార్డు మొత్తం పంపిస్తారని చెప్పి అందరికి ఊరు మొత్తం పంపిస్తారు